ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ ఆలోచనలు గత రెండు రోజుల నుంచి ఆయన ప్రజలతోటి షేర్ చేసుకుంటున్నటువంటి ఆలోచనల్లో హేతుబద్ధత ఉందా దానితో పాటు కాపు సామాజిక వర్గం దారెటు ఎందుకంటే ఇది ఇవ్వాలంట పరి సమస్య కాదు మచిలీపట్నం ఆవిర్భావ సభ ముందు కూడా దీని మీదే చర్చల మీద చర్చలు ఆంధ్ర రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం కాక రేపుతా ఉంది ప్రజా సమస్యలు కాదు ఇది నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయితే నిన్న మొన్నట్లో పవన్ కళ్యాణ్ పొత్తులపై తన వైఖరిని సుసష్ స్పష్టంగా వెల్లడించాడు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు పొత్తులు ఉంటాయనేది ఖచ్చితంగా ఉంటాయనేది చెప్పకనే చెప్పాడు సరే ఏంటంటే బీజేపీ ఏమిటి అనేది తర్వాత ఆలోచిద్దాం ముందు టీడీపీ జనసేన వరకు వచ్చేసరికి ఇది జరిగింది అయితే ఇప్పుడు కాపులకు ఒక డైలమా పట్టుకుంది ఆపులకు ఏంటంటే వాళ్ళని వాళ్ళు చేస్తుంది తప్పని అనలేము ఎందుకంటే గత దాదాపు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటిదాకా అతిపెద్ద సామాజిక వర్గం అయి కూడా అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది ఆకాంక్షలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే వాళ్ళు కూడా పొత్తులకు వ్యతిరేకం కాదు అది మర్చిపోవద్దు పొత్తులు వద్దని వాళ్ళు ఎక్కడ అంటలేదు కాకపోతే సీఎం పోస్టు అంటే వాళ్ళ నాయకత్వాన్ని పొత్తులు ఉండాలి నామినల్గా వాళ్ళ నాయకత్వం అంటే వాళ్ళ ప్రతినిధి ద్వారా వాళ్ళు అనుకుంటున్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి ప్రతినిధి ద్వారా అది ఆ పొత్తులు ఉండాలి అనేది వాళ్ళ సంకేతం ఇంకా ఆకాంక్ష ఇది దీంట్లో తప్పని నేను అన్న ఇప్పుడు చిక్కల్లా ఎక్కడ వస్తుందంటే ఒక్కసారి నేను రెండింటిని పోల్చి చూసేటట్టయితే కాపు ఏంటంటే కాపులు తమ నాయకుడుగా మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఒప్పుకోలేదు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్నే వాళ్ళ ఆకాంక్షలు తీర్చే నాయకుడుగా ఒప్పుకుంటున్నారు ఇది మనం మర్చిపోవాలి అయితే నాయకుడు ఆలోచనలు వర్సెస్ కాపుల ఆలోచనలు ఎలా ఉన్నాయి నాయకుడు ఏమంటాడు ముందుగా ఎక్కువ స్థానాలు సంపాదించి మనం బలపడటం నా ప్రాధాన్యత అంటాడు వాళ్ళు ఏమంటున్నారు కాదు ఎలాగైనా సరే కాపులు సీఎం పోస్ట్లోకి రావాలి అనేది వాళ్ళ ప్రాధాన్యత తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే ఇది నాకు వాస్తవానికి దగ్గరగా ఉంది ప్రాగ్మాటిస్టిక్గా ఉందనేది పవన్ కళ్యాణ్ వాదన కానీ కాపుల ఆలోచన ఆకాంక్షలు మాకు ఎన్నాళ్ళు ఇంకా వెయిట్ చేయాలి మేము కాబట్టి మాకు నాయకత్వం లేకుండా మేము మాది సహేతకమైనటువంటి డిమాండ్ అనేది వాళ్ళ ఆలోచన మూడోది పవన్ కళ్యాణ్ పొత్తులకు ఉంటాయనేది కొండ బద్దల కొట్టినట్టు చెప్పాడు కాపులు ఏమనుకుంటున్నారంటే పొత్తులకు వ్యతిరేకం కాదు కాకపోతే పవన్ సీఎంగా పొత్తు ఉంటే బాగుంటుందనేది వాళ్ళ ఆలోచన ఇదండి మొత్తం దీంట్లో ఉన్నటువంటిదంతా కూడా ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలి ఎలా చూడాలి ఎందుకనంటే సింపుల్ పాయింట్ ఒకటేనండి ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ కాపు సామాజిక వర్గం ముఖ్యంగా సెంట్రల్ కోస్తాలో గుంటూరు నుంచి గోదావరి జిల్లా వరకు వాళ్ళు టీడీపీ కింద పొత్తు ఉండటానికి వ్యతిరేకిస్తున్నారండి ఇది ప్రధానమైన సమస్య అయితే అదే టైంలో మరి వ్యతిరేకించి ఎక్కడికి పోతారు తిరిగి ఇంకొకరికి గుడిగేం చేయాలని కోరుకుంటున్నారా అది కోరుకోవట్లేదు పవన్ కళ్యాణ్ ఆయన చెప్పింది వాళ్ళు వాళ్ళ ఆలోచనలోకి రావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారండి ఇది కానీ అయితే ఇది జరగదు ఇప్పుడు నాయకుడు ఆలోచన స్పష్టంగా బయట బయట పెట్టాడు ఏది ఏమైనా పొత్తు ఉండక తప్పదు సీఎంది కండిషన్ ముందు పెట్టను ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత డిసైడ్ అవుతుంది అనేది ఆయన ఆలోచన ఇక్కడ వాళ్ళకి ఏంటి ఇప్పుడు దారేంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళ నాయకుడుగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే వాళ్ళ అదృష్టం కూడా ఏంటంటే కాపులకు ఇవ్వాలా ఇంత నిజాయితీ ఉన్న నాయకుడు ఇంతగా ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి మరకలు లేని నాయకుడు ఉన్నత ఆదర్శాలు ఉన్నటువంటి నాయకుడు అలానే ఉన్న దేశభక్తియుత దేశభక్తి దేశభక్తిని గుండెల్ నిండా నింపుకున్న నాయకుడు ప్రకటం కూడా అరుదే అది మనం మర్చిపో అది వాళ్ళు మర్చిపోకూడదు కాపు సామాజిక వర్గం కాబట్టి ఏంటి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి ఒకటి వాళ్ళ ఆలోచన ప్రకారంగా మరి వాళ్ళు ఏం చేయగలరు ఇప్పుడు అంటే ఏంటి వాళ్ళకున్న ముందే రెండే అండి వాళ్ళ ఆలోచనలు ఒకటి పవన్ కళ్యాణ్ చెప్పేది నచ్చకపోతే నేను చెప్పిన ఆ ప్రాంతపు వాళ్ళు వైసీపీ వైపుకు పోయినసారే మెజారిటీ ఓటేశారు అంటే ఈసారి కూడా ఓటేయాలా ప్రత్యామ్నాయం వాళ్ళకు ఉంది అదే కదా అంటే ఏంటి వైసీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ జనసేన ఇప్పటి వరకు బీజేపీ కూడా ఉంటే ఉండొచ్చు అంటే అది ప్రధాన పాత్ర కాదు ఆంధ్రలో సో కాబట్టి ఆ పరిస్థితుల్లో మీరు ఏ ఏ పొత్తు వైపు ఉంటారు ఏ పార్టీ వైపు ఉంటారు నేను ఒక్కటే ఒక్కటి దీనికి నేను చెప్పగలిగేది ఒకటేనండి వైసీపీలో ఉన్నటువంటి కాపు మంత్రులైనా టీడీపీలో ఉన్నటువంటి కాపు నాయకులైనా మంత్రులైనా రేపొద్దున కాపు సమా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా అటు వైసీపీ నాయకుడు జగన్ అయినా ఇటు టీడీపీ నాయకుడు చంద్రబాబు అయినా ఎటువంటి చర్యలు తీసుకున్నా వీళ్ళు నోరు గొంతెత్తి మాట్లాడగలరా మాట్లాడలేరనేదేగా పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు ర్యాలీ అవుతున్నారు ఒక స్వతంత్రంగా ఉండేటువంటి నాయకుడు కావాలనేది కదా కాబట్టి ఈ దీంట్లో టీడీపీ వర్సెస్ ప్లస్ జనసేనలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ అటువంటి పరిస్థితి కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నప్పుడు గొంతెత్తి మాట్లాడగలిగింది పవన్ కళ్యాణ్ దాంట్లో ఉన్న మంత్రులు మాట్లాడరు వైసీపీలో ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడరు కాబట్టి మీకున్న ఆల్టర్నేటివ్ ఏంది పొత్తులతో సంబంధం లేకుండా జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి వ్యూహం విషయంలో రాజీ పడక తప్పదు మీరు ఆయన ఒక వ్యూహం చెప్తున్నాడు మీరు ఒక వ్యూహం చెప్తున్నారు కానీ నాయకుడికి స్వేచ్ఛ ఇద్దాం ఎందుకంటే నేను మీరు దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నేను కూడా నిన్నటి దాకా అదే వాదించిన వాడిని కాకపోతే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ఇవాళ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి వైసీపీకి అయితే మద్దతు ఇవ్వలేరు కదా సో కాబట్టి ఇవాళ మీకున్న ఆల్టర్నేటివ్ అంటే జనసేన కింద ర్యాలీ కండి ఇంతకు మించి ఇరవై ఇరవై నాలుగుకి ఏం చెప్పినా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వండి ఒక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి చూడండి నాయకుడిని నమ్మండి ఆయన స్వతంత్రంగానే ఉంటాను నేనేమన్నా తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టడానికి ఈ పార్టీని స్థాపించలేదు కదా అని చెప్పి స్ట్రైట్ గా అడుగుతున్నాడు దానికి ఎవరి దగ్గర జవాబు లేదు సో కాబట్టి తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు సందిగ్ధంలోకి వెళ్ళొద్దు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళద్దు కాపు సామాజిక వర్గం ఇరవై ఇరవై మూడుకి ఇరవై ఇరవై నాలుగుకి ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ వెంట నడవండి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని నేను సలహాలు ఇస్తాను కాపుల ఆకాంక్షల్ని గౌరవించండి మీరు కులనాయకులు కావలసినటువంటి అవసరం లేదు కాకపోతే వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకున్నారు అది మర్చిపోవద్దు కులానికి మీరు పరిమితం కామని ఎవరని చెప్పం కానీ వాళ్ళ ఆకాంక్షల్ని టోటల్గా మీరు ఇగ్నోర్ చేయొద్దు అదే ఎందుకు చే నేను ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళ నాయకులపై కోపం చూపించొద్దు నిన్న మాట్లాడిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళని మీకు ఓర్పు కావాలి వాళ్ళు ఏమన్నా మాట్లాడినా కూడా మీరు కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేయండి కానీ అటాక్ మోడ్లోకి వెళ్ళకూడదు ఏంటి మీరు అటాక్ మోడ్లోకి ఎందుకు వెళ్తున్నారు ఎవరో ఒకరి నా ఒకరిద్దరు వీడియోలు చేయొచ్చు ఒకరిద్దరి మీద మీరు మీరు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ మాట్లాడే వాళ్ళందరూ ఆ ఇల్ మోటివ్స్ లేవండి అది మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అటాక్ మోడ్లోకి వెళ్ళొద్దు మీరు ఖచ్చితంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈసారి మీ వెంటే ర్యాలీ కావటానికి సిద్ధపడ్డారు అది మీరు మర్చిపోవద్దు మీరు స్వతంత్ర వైఖరి తీసుకోవటానికి ఇప్పటికి కూడా నా పాయింట్ ఒకటే వంద తప్పుల్ని వైసీపీలో వెతికినప్పుడు పది తప్పులున్న పది తప్పులైనా చంద్రబాబు తప్పు చేసినప్పుడు విమర్శించటానికి సిద్ధపడండి సిద్ధపడతారు నాకు తెలుసు మీరు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధాని విషయంలో మాట్లాడారు నేను కాదంటలేదు కానీ అది ఒక్కొక్కసారి ఇట్ షుడ్ బి విజిబుల్గా ఉండాలి అంటే ఇవాళ మీరు ఆ స్వతంత్ర వైఖరి అనేది ఉదాహరణకి నేను సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడైనా సిట్ విషయంలోనైనా మీరు ఒక స్వతంత్ర వైఖరి తీసుకోండి అంత మాత్రాన పొత్తులకు వ్యతిరేక ఇంకా ఉండాల్సిన పని లేదు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోండి అదే టైంలో స్వతంత్ర వైఖరి తీసుకోండి ఇదే ఇది వాళ్ళని ఇంకా మీకు దగ్గర చేస్తుంది వాళ్ళ ఆకాంక్షలు మీరు గౌరవించడానికి ప్రయత్నం చేయండి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అటాక్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇది నేను ఎప్పుడు కులాన్ని నేను కులానికి వ్యతిరేకం అసలు మతాన్ని నేను దేన్ని దేన్ని నమ్మేటువంటి వ్యక్తిని కాదు కానీ నేను ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాజకీయాల్లో కోర్ బేస్ అనేది కాపు సామాజిక వర్గమే పవన్ కళ్యాణ్ వైపు నిలబడుతుంది కాబట్టి వాళ్ళ ఆకాంక్షల్ని గౌరవించాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉందనేది మాత్రం ఎప్పుడూ మీరు మనసులో పెట్టుకోండి అలానే కాపులు కూడా ఈసారికి పవన్ కళ్యాణ్ వ్యూహం అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయనతోటి ప్రయాణం చేయడానికి మానసికంగా సిద్ధం కండి ఇది ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఈసారి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి